హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో వాలంటీర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో వీటి కారణంగా అక్కడ వాలంటీర్లు విధుల్లో ఏమన్నా కోడ్ ఉల్లంఘించి ప్రవర్తించినట్లయితే కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి ఎన్నికల సంఘం మొబైల్ నెంబర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతోనండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం వాలంటీర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు నగర పాలక సంస్థల్లో వార్డు వాలంటీర్లు కోడ్ నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రకటనలో అయితే హెచ్చరించారు ఇందుకు సంబంధించి ఎస్సిసి కార్యాలయంలో కాల్ సెంటర్కు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని తెలియచేశారు అలా అందిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోవచ్చుకున్నట్లయితే ఇక్కడ తెలిపారు కాగా విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి నగరాల్లో ఎన్నికలకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయా అంశాలపై ఆదివారం ఉదయం అంటే ఈరోజు పదకొండు గంటలకు సం సంబంధిత అధికారులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నామని తెలియజేశారు ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇక్కడ ప్రకటనలు అయితే పేర్కొనడం అయితే జరిగింది ఈరోజు లెవెన్ ఓ క్లాక్ మళ్ళీ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఈ వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లు ఏ విధంగా అంటే వారి విధులు ఏ విధంగా చేయాలి ఏంటి ఎలక్షన్ కోడ్ దాటకుండా ఏ విధంగా ఉండాలి అనే విధంగా సంబంధించి కూడా రానున్నాయి అలాగే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్లు అయితే మొబైల్ నెంబర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది వాలంటీర్లపై కంప్లైంట్ చేస్తే ఎవరైనా చేయాలనుకుంటే దానికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని చెప్పేసి అక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇందులోనే మనకి తెలియచేయడం జరిగింది ఇక్కడ క్లియర్గా చూస్తే ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయాలనుకుంటే వాలంటీర్లపై ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వడం అది జరిగింది ఇక్కడ జీరో డబల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ వన్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ అనేది ఒక నెంబరు అదేవిధంగా జీరో జీరో ఎయి ఎయిట్ సిక్స్ త్రీ అలాగే డబల్ టూ డబల్ టూ సెవెన్ ఫైవ్ జీరో అనే నెంబర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాతపూర్వకంగా రిటర్న్గా ఎవరైనా కూడా ఫిర్యాదు చేయాలనుకుంటే ఎలక్షన్ కమిషన్ అయితే మెయిల్ అయితే ఇచ్చారు ఎస్సీసీవై ద డాట్ ఏపీ ఎస్సీసీ టూ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పేసి నేరుగా సంబంధిత కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లకు లేదా జిల్లాలో ఏర్పాటు చేసిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైన్ కాల్ సెంటర్లకు తూర్పుగోదావరి జిల్లా ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా ప్రతి డిస్టిక్ నుంచి ఆ డిస్టిక్ జిల్లా కలెక్టర్లు అయితే ఈ విధంగా ఉంటున్నారు ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లో వాలంటీర్ల ఏదైతే కోడ్ ఉల్లంఘనకు వస్తుందో ఆ విధులైతే వ్యతిరేకంగా నిర్వహించకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేయడం అయితే జరుగుతుంది అందువల్ల వాలంటీర్స్ అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని అయితే ఈ నాలుగు రోజులు ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి